మూవీ యాక్చువల్లీ చాలా బాగుంది. పూరి జగన్నాథ్ గారు ఆల్మోస్ట్ కమ్ బ్యాక్ ఇచ్చారు. 90% బ్లాక్ బస్టర్ సినిమా, చాలా బాగుంది. చూద్దాం, చాలా బాగుంది. డబుల్ సినిమా బాగుంది, బాగుంది. డబల్ స్మార్ట్ అన్న సినిమా అయితే మామూలే చాలా బాగుంది. రామన్న ఏమన్నా యాక్టింగ్ అన్న ఎందుకంటే సార్ నిజంగా ఎనర్జీ లెవెల్స్ మాత్రం మామూలు. సాక్షి కానీ ఫైట్స్ కానీ బ్యాక్గ్రౌండ్ నుంచి కానీ ఆర్ఆర్ఆర్ ప్రొడక్షన్ ఎవ్రీథింగ్ చాలా అంటే చాలా బాగుంది. సూపర్ హిట్ మూవీ, నాకు బాగా నచ్చింది. అంటే ఇస్మార్ట్ శంకర్ వన్ కంటే ఇస్మార్ట్ డబల్ స్మార్ట్ అనేది సూపర్ గా ఉంది సినిమా. అలాగే ఆ ఫైట్స్ కానీ ఆ ఎనర్జీ లెవెల్స్ కానీ ఏమాత్రం తగ్గదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాత్రం ఆ లవ్ ట్రాక్ కానీ లవ్ సీన్స్ కానీ లిప్ ట్రాక్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగా ఎంజాయ్ చేశాను. నిజంగా హీరో హీరో కాంబినేషన్ అయితే ఇంటిమేటర్ అయ్యాను. నిజంగా మండలకుమ గారు మామూలు కొట్టలేదు, మ్యూజిక్ అయితే అద్దరు కొట్టేశారు. నిజంగా ఫైట్స్ నాకు సినిమా మొత్తంలో ఎక్కువ హైలైట్స్ అంటే ఫైట్స్ బాగా నచ్చాయి అంటే. అలాగే పూరి జగన్నాథ్ గారు ఈ స్టోరీ తగ్గట్టుగా ఆ డైరెక్షన్ కానీ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ గా ఉంది. లొకేషన్స్ అయితే సూపర్ గా ఉన్నాయి. ప్రతి ఒక్కరికి మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. నిజంగా ఆగస్ట్ 15 ఈ సినిమా రిలీజ్ అవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది. మంచి అందరితో వచ్చి ఫ్యామిలీతో వచ్చి చూడడం నాకు ఇంకా వేరే లెవెల్ నెక్స్ట్ అవ్వడం అనమాట. నాకైతే సూపర్ గా ఉందన్న సినిమా అయితే అక్కడ కూడా అసలు ఆలిగారు కామెడీ మాత్రం ఇంకా టైమింగ్ సెన్స్ అండి. నిజంగా అసలు ఆ ఫైట్స్ ఒక ఆలిగారు టైమింగ్ సెన్స్ కామెడీ కానీ ఎప్పుడు చాలా బాగుంది. అసలు సూపర్ గా ఎంజాయ్ చేస్తారు మూవీ అయితే చాలా బాగుందండి. తప్పకుండా ప్రతి ఒక్కరు ఇస్మార్ట్ చక్కర్ మామూలుగా కంటే డబుల్ ఇస్మార్ట్ అనేది ఇంకా వేరే లెవెల్ లో ఇచ్చారు. సో అందరూ తప్పకుండా భయ్యా సినిమా మాత్రం చాలా అంటే చాలా బాగుంది భయ్యా. సినిమాలో ఒక ఎలివేషన్స్ కానీ అది కానీ ఇది కానీ చాలా బాగా చూపించాడు భయ్యా. పూరి మరొక హిట్ రావడం అయితే జరిగింది భయ్యా. రామ్ ఇచ్చిన ఎలివేషన్స్ కానీ, రామ్ చూపించిన ఫైట్స్ కానీ సీన్స్ కానీ, అలాగే ఆలీ ఇచ్చిన కామెడీ కానీ, ఈ సినిమాలో నేను ఒకటి గమనించాను భయ్య, రాత్రి పూట కూడా కాకి తిరుగుతుంది అని చెప్పేసి ఈ సినిమాలో అయితే చూపించడం అయితే జరిగింది. సినిమా ఓవరాల్ అయితే చాలా అంటే చాలా బాగుంది. హీరోయిన్ యాక్టింగ్ కానీ అలాగే ఆ బీజిఎం కానీ సంజయ్ దత్ వచ్చే విధానం కానీ ప్రతి ఒక్క సీన్ ఒక వెలివేషన్ లో ఉంటుంది. ప్రతి ఒక్క సీన్ ఒక ఒక విధ్వంస సృష్టిస్తుంది. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. సినిమా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కటి కూడా క్వశ్చన్ సార్ స్మార్ట్ శంకర్ అలియాస్ డబల్ స్మార్ట్ కిరి 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 దిమ్మాకు కిరి కిరి ఇస్ అ కూత ర్యాంప్. ఇది కన్నా సాలిడ్ మూవీ సార్. ఒక కూత ర్యాంప్ అడిచే మూవీ ఒక సాలిడ్ మూవీ చెప్పబోతున్నా. నిజంగా ఏం ఆడతాడు ఇంత పూరి జగన్ అడిచాగా ఈ సినిమాలో బాగా. మీకు ఏం కావాలి, రొమాన్స్ కావాలా రొమాన్స్ లేక కామెడీ కావాలా కామెడీ ఉంది, పడిచిన కావాలి పడిచింది, చాలా మంది నిజంగా ర్యాంప్ అవుతున్నాడన్నా. కొరే నిజంగా కొరే గారు చీపారేసాను అన్న. ఆ డాన్స్ కానీ అది కానీ సార్ సినిమా చాలా బాగుంది. సినిమాలో మెయిన్ ప్లస్ ఏంటన్నా మదర్ సెంటిమెంట్ చాలా బాగా ఉంటుంది. మదర్ సెంటిమెంట్ కానీ సందేశ విలనిజం కానీ సినిమాకి ఒక్కడికి ఎక్కడికో వెళ్ళిపోతున్నాను సార్. చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ కూడా చాలా చాలా బాగుంది. సెకండ్ కి వచ్చాక నిజంగా మదర్ సెంటిమెంట్ చాలా సినిమా చాలా పెద్ద ఛాన్స్ ఉంది. నిజంగా నా భారత్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అన్న నిజంగా కిరికిరి సాంగ్ అని లేకపోతే మోర్చిన సాంగ్ అని రాజకుమార్ సాంగ్ అని సినిమా చాలా బాగుంది. క్లైమాక్స్ సీన్ అన్న నిజంగా కొత్త ర్యాంప్ అడిచే ఫీలింగ్ అంటే వాషింగ్ పౌడర్ నిర్మా సినిమా చూపొద్దు కర్మ అరటి పండు చాలా ఈ సినిమా సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అంటే రామ్ గారికి కమ్ బ్యాక్ సినిమా అనుకోవచ్చు నాకు. అంటే రామ్ గారి స్టైల్ కానీ ఆయన లుక్ కానీ ఆయన యాక్షన్ డెలివరీ కానీ ఆయన ఫైటింగ్ కానీ నిజంగా చాలా అంటే చాలా బాగా నచ్చింది అనమాట నాకు. మామూలుగా లేదు అంటే పూరి గారి కమ్ బ్యాక్ కావాలి రావాలని చెప్పి చాలా మంది గట్టిగా కోరుకున్నారు. అందులో నేను కూడా ఒకరిని. కానీ ఇలాంటి కమ్ బ్యాక్ ఇస్తారని చెప్పి నేనైతే అస్సలు ఊహించలేదు. మాస్ కమ్ బ్యాక్ అనమాట. అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు సీన్ సీన్ కూడా హైలైట్ సీన్ అనమాట. వేరే లెవెల్ ఉంది. ఇష్టం ఏదైనా ఎవరైనా స్టార్టింగ్ కానీ క్లైమాక్స్ ఇంటర్వెల్ లో పెడతారు. కానీ ఈ సినిమాలో క్లైమాక్స్ లో ఒక ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ అయితే మైండ్ దొప్పింది అనమాట. నెక్స్ట్ ఆ క్లైమాక్స్ ఫైటింగ్ కానీ ఆ సాంగ్ కానీ మొత్తం స్టెప్పమాలు కానీ మొత్తం వేరే లెవెల్ ఉన్నాయి. నెక్స్ట్ హీరోయిన్ గురించి చెప్పాలి. హీరోయిన్ గురించి చేయి చెప్తాం. ఆ మందాలు కానీ ఆ రొమాన్స్ కానీ ఆ బుద్ధిని కానీ నిజంగా చాలా ప్రెస్ అయింది సినిమాకి. ఆలి గారి క్యారెక్టర్ బొగ్గ అనమాట. బొగ్గ గారి క్యారెక్టర్ నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఆలి గారి కామెడీ టైమింగ్ కూడా వేరే లెవెల్ ఉంది. నిజంగా పూరి గారికి నిజంగా రికార్డ్ అయితే రికార్డులు సృష్టిస్తారు. బ్రేక్ కూడా బ్రేక్ అవుతారు. సో నిజంగా వాళ్ళిద్దరు కాంబినేషన్ లో వచ్చిన ఒక మంచి సినిమా మనందరికీ. సో చెప్తున్నా కదా మీరందరు నెగిటివ్ నెగిటివ్ ఎవరైనా నెగిటివ్ రివ్యూలు ఇచ్చేది వాళ్ళు వేస్ట్ కాళ్ళు పిచ్చోళ్ళు. నిజంగా అంతే వాళ్ళు నెగిటివ్ ఇచ్చేటోళ్ళు. సినిమా అయితే చాలా మంచిగా ఉంది, చాలా పాజిటివ్ అనమాట. సినిమా మీరు అందరు చూడండి. థియేటర్ మీ అందరు చాలా బాగా నచ్చుతుంది అనమాట. రామా సినిమా ఫస్ట్ పాటు స్మార్ట్ శంకర్ కంటే డబుల్ స్మార్ట్ శంకర్ మాత్రం ఇచ్చి పడేసిన ఎక్కడ తగ్గలేదు. రామాన ఇచ్చి పడేసిన అంటే ఫస్ట్ నుంచి ఇంటర్వెల్ దాకా సినిమా ఇచ్చి పడేసిన. ఈ సినిమా ఒక కొత్తగా తీసుకుపోయిండు అంటే మన ఈ సినిమా మ్యూజిక్ కానీ మణి శర్మ చాలా మంచిగా కొట్టింది. సినిమాకి సంజయ్ గారి యాక్టింగ్ కానీ ప్రతి ఒక్కరు యాక్టింగ్స్ కానీ చాలా బాగుంది. అంటే ఈ సినిమా చూస్తుంటే ఒక ఎనర్జీ అనిపిస్తుంది. ఒక సినిమా ఇక్కడ నీకు బోరింగ్ అని అనిపించారు. అంటే క్లాసికల్ మ్యూజిక్ కానీ స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ మనం ఎంజాయ్ చేస్తాం. ఈ సినిమా చూసినా కూడా మనకు మళ్ళీ చూపిస్తారు. ఇంకో లేదంటే ఫస్ట్ ఫస్ట్ సెకండ్ వచ్చినాక చాలా మంది సార్ అనిపిస్తారు. థర్డ్ పార్ట్ కోసం థర్డ్ పార్ట్ కోసం చూస్తాం. ఎంత బాగుంది సినిమా, ఇక్కడ బోరింగ్ లేదు. రామణ కెరీర్
సినిమా అయితే బ్లాక్ బస్టర్ చెప్తా అన్న ముస్తఫా పూరిగా రంగపడేందుకు అంత సినిమా తీసానన్న పూరి మార్కెట్ నిజ అయితే నాకు చాలా బాగా నచ్చింది. వన్ మంచి రామన్న చెప్తా రామపూర్ని అన్న ఆ ఎనర్జీ అయితే మన టాలీవుడ్ లెవెల్ అంత ఎనర్జీ ఉంది. అయితే హీరోయిన్ అయితే చాలా యాక్టింగ్ చేసిన మంచి మ్యూజిక్ అయితే ఇంకా కొత్తనే కొత్త రామన్న చెప్తే సినిమా అయితే చాలా బాగుంది. డబ్ల్యూస్ పాయింట్ చెప్పారు ప్రతి ఒక్క చేయడం ఎందుకంటే ఒక మంచి సినిమా బ్లాక్ బస్టర్ సినిమా అంటే ఇష్టం చెప్పి ఎంత బాగుందో దాని డబ్ల్యూస్ పాయింట్ అంత బాగుందా నాకంటే ఎక్కువ బాగుందో చెప్తాను. అయితే సినిమా అయితే చాలా బాగుంది. సంజయ్ దత్ గారు వామ్ ఓకే చెప్తారు దానికి దీంట్లో రూమ్ అంతే ఇంకా అసలు బాగుంది చాలా బాగా అనిపిస్తున్నా సినిమా అయితే చాలా బాగుందా ప్రతి ఒక్క డబల్ ఈ స్మార్ట్ శంకర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లాక్ బస్టర్ ఇటు కొట్టేది మన గురు జగన్నాథ్ గారు రామ్ పూర్తి గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ థింగ్ లో మన గురు జగన్నాథ్ డైరెక్షన్ ఆయన ఫ్లేవర్ ఎక్కడ మిస్ కాలేదు ఒక సీన్ లో కూడా మిస్ కాలేదు. మన మన గురు జగన్నాథ్ గారు బాంబేకి వెళ్ళిపోయారని చెప్పేసి లైగర్ తో అనుకున్నారు కానీ బాంబేకి వెళ్ళాడు మళ్ళీ వచ్చిండు బ్యాక్ వచ్చిండు మన ఫ్లేవర్ యాడ్ చేసి ఒక రేంజ్ లో అపర్చునిటీ స్లాంగ్ లా తెలంగాణ స్లాంగ్ గా ఏకదం ఇచ్చేసిండు కరెక్ట్ నాకు మెయిన్ థింగ్ దీంట్లో ప్లస్ పాయింట్ అంటే ఎక్కువ ఎక్సైట్మెంట్ ఫీల్ అయిందంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ మణి శర్మ గారు మాత్రము ఒక సినిమా ఒప్పుకుంటే దానికి 100% ఇస్తాడు. దీంట్లో మాత్రం ఎప్పుడు జగన్నాథ్ ఏమి కేసు ఇచ్చిండో ఏమో కానీ ట్యాంక్ బెటర్ బెటర్ మ్యూజిక్ ఇచ్చిండు మన మణి శర్మ గారు అసలు ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచి మ్యూజిక్ ఇస్తాడు అని చెప్పేసి ఫస్ట్ ఫస్ట్ పార్ట్ వల్ల జగన్నాథ్ గారు కాంబినేషన్ ఎట్లయితే బ్లాక్ బస్టర్ ఇప్పుడు అలాగే దానికి డబల్ డబల్ ఇంపాక్ట్ పెట్టింది నాకైతే ఫస్ట్ 10 మినిట్స్ ఓకే అన్న సెంటిమెంట్ వెళ్ళిపోతుంది. దాని తర్వాత రామ్ పోతున్నారు గారు ఎప్పుడైతే ఎంటర్ అవుతారో ఇంటర్వ్యూ బ్లాక్ సెకండ్ హాఫ్ మన సంజయ్ దత్ గారు క్యారెక్టర్ మాత్రం ఈక్వల్ గా ఇచ్చిండు మన సంజయ్ దత్ గారు క్యారెక్టర్ మాత్రం ఈక్వల్ రోల్ ఇచ్చిండు అండ్ ఇక్కడ ఇంట్రో చేయకుండా మంచిగా మంచి రోల్ ఇచ్చి మంచి విలన్ క్యారెక్టర్ ఇచ్చి ఆయన మంచి చాలా బాగా పెట్టిన మన సంజయ్ దత్ గారిని చాలా బాగా అనిపించింది. కంపల్సరీ వీక్ గా థియేటర్ లో మీరు మాత్రం డబల్ ఇస్తున్నారు శంకర్ ఎంజాయ్ చేయండి పూరి జగన్ ఫ్యాన్స్ గా ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేయాలనుకుంటున్నా. హీరోయిన్ రొమాన్స్ అవన్నీ యూత్ కి నచ్చుతుంది రామన్న ఫ్యాన్స్ అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు. అలీ గారు కూడా కామెడీ ఉంది సెంటిమెంట్ కూడా ఉంది మదర్ సెంటిమెంట్ కూడా చూపించారు సో ఫ్యాన్స్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. మన రామన్న ఫ్యాన్స్ ఏదైతే ఎనర్జీ కావాలనుకున్నారో ఫుల్ స్మార్ట్ శంకర్ డబుల్ స్మార్ట్ శంకర్ చూపించారు. సో వచ్చి నియర్ బై థియేటర్కి వెళ్ళి వాచ్ చేయండి డబుల్ స్మార్ట్ శంకర్ డబుల్ టికెట్ స్మార్ట్ మామూలు లేదానా అమ్మా ఖరాబ్ అయిపోయింది అంతే కంబ్యాక్ ఇచ్చాడు ఊరియానా సినిమా చాలా బాగుంది ఆలియాని కామెడీ అయితే సూపర్ ఈ సినిమాలో ఆలియాని చేశాడు బోకా క్యారెక్టర్ ఈ సినిమా క్యాక్ అంతే డబుల్ స్మార్ట్ విత్ డబుల్ ఇంపాక్ట్ అన్నట్టు ఉందన్న చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న అసలు ఎక్కేసిందని చెప్పుకోవచ్చు. అంటే ఆ హీరో గారి స్క్రీన్ ప్రెసెన్స్ కావచ్చు ఆయన డెలివరీ డైలాగ్ డెలివరీ కావచ్చు ప్రతి ఒక్కటి చాలా అంటే చాలా కొత్తగా యూనిక్ గా చాలా బాగా అనిపించింది. అంటే స్మార్ట్ వన్ లో చూసిన దానికి ఇది డబుల్ హై పీస్ అని చెప్పుకోవచ్చు అంత బాగుంది. ఆలీ గారి కామెడీ అని అడల్ట్ కామెడీ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మినిమం డిగ్రీ ఉండాలి అన్నట్టు ఉంది డైలాగ్ డైలాగ్ ఆయన చేసే కామెడీ సో అది కూడా బాగా వర్కౌట్ అయింది కొత్తగా ఉంది కామెడీ కామెడీని ఇలా కూడా ప్రజెంట్ చేయొచ్చు అనే విధంగా చాలా బాగా తీశారు. ఆయన పూరి గారికి మార్క్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు సంజయ్ దత్ గారు అండ్ రామ్ గారు వచ్చినప్పుడు ఆ ఎలివేషన్ సినిమాలు అద్దరి పడి అండ్ బీజేపీ ఎవరు కొట్టారో కానీ కుక్కర్ కొట్టారు కొట్టారు అదే అంత ఇంపాక్ట్ ఉంది బీజేపీ లో చాలా బాగా అనిపించింది. అండ్ కొత్తగా వచ్చింది అన్న మన హీరోయిన్ అంటే రామ్ గారి ఆమె మధ్యలో కెమిస్ట్రీ మాత్రం మొత్తం చాలా అంటే చాలా బాగుంది. ఆమె ఆమె అందం తోటి ఆమె అభినయం తోటి ఆమె పర్ఫార్మెన్స్ తోటి అసలు నెక్స్ట్ లెవెల్ ఆకట్టుకుందని చెప్పుకోవచ్చు. సో బాగా నచ్చింది నాకు సో ఫైట్స్ గురించి మన సినిమా చూడాల్సిన వాళ్ళే ఫైట్స్ అన్న యాక్షన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అంటే సంజయ్ దత్ గారి గ్యాంగ్ తోటి మనం కొట్టినప్పుడు ఉంటుంది సామి రంగ అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అన్న. సో ప్రతి ఒక్కరు వచ్చి వాచ్ అయినా ఎందుకంటే ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా లాస్ట్ కి ఎమోషనల్ కూడా ఉందన్న కొంచెం అమ్మ సెంటిమెంట్ కూడా బాగా యూజ్ చేశారని చెప్పుకోవచ్చు. సో అది కూడా చాలా బాగా కనెక్ట్ అయింది. సో స్టెప్ అమ్మా స్టెప్ అమ్మా అన్నట్టు థియేటర్ లో మొత్తం ఇక డబల్ అంటే మార్ 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 ముద్దా చూడండి చింత అన్నట్టు ఉంటది. డబుల్ ఎక్స్మార్ సినిమా చూడటం జరిగింది. డబుల్ ఎక్స్మార్ సినిమా ఈ వారం రిలీజ్ అయిన 4 సినిమాల్లో ఛాంపియన్ అని చెప్పుకోవచ్చు. 100 కోట్లు పక్క పూరి జగన్నాథ్ గారికి కంబ్యాక్ మూవీ అని చెప్పుకోవచ్చు. పూరి జగన్నాథ్ గారికి లైగర్ తర్వాత కంబ్యాక్ మూవీ, చార్మేకి లైగర్ తర్వాత కంబ్యాక్ మూవీ, అలాగే రామ్ పోతనాథ్ గారికి స్కందా తర్వాత కంబ్యాక్ మూవీ, అలాగే ఆలీ గారికి కంబ్యాక్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఈ మధ్య కాలంలో ఆలీ గారికి ఓ చిన్న చిన్న క్యారెక్టర్ మాత్రమే పడ్డాయి. ఈ సినిమా ఈడియట్ సినిమా తర్వాత దేశముద్ర తర్వాత ఇంత పెద్ద ట్రాక్ ఆలీ గారికి పడింది. సినిమా త్రూ అవుట్ ఉంటారు అద్భుతంగా ఉంది సినిమా. ఈ సినిమా గురించి చెప్పాలంటే ఫస్ట్ స్టోరీ గురించి చెప్పాలి. డబుల్ ఇస్మార్ శంకర్ లో ఉన్నటువంటి
ఓన్లీ మెమరీ ట్రాన్స్ఫర్ అనే సినిమా కాన్సెప్ట్ తీసుకొని సపరేట్ కథ రాసుకున్నారు. కథ అయితే అద్భుతంగా ఉంది. అలాగే సంజయ్ దత్ గారు యాక్టింగ్ అయితే ఎర్ర తీసేశారు. కేజీఎఫ్ 2 తర్వాత అద్భుతంగా సంజయ్ దత్ గారి క్యారెక్టర్ ఉంది, అంత బాగుంది. రామ్ పొద్దులేరు గారికి డాన్స్ గురించి చెప్పాలి, డాన్స్ అయితే అందరు కొట్టారు. ఇండియాలో ఉన్న ది బెస్ట్ డాన్సర్లలో రామ్ పొద్దులేరు గారు ఒకరు. సినిమా మొత్తం ఓవరాల్ గా చెప్పాలంటే ఈ వారం రిలీజ్ అయిన 4 సినిమాల్లో ఛాంపియన్ అని చెప్పుకోవచ్చు. పూరి జగన్నాథ్ గారికి కంబ్యాక్ మూవీ. పూరి జగన్నాథ్ గారు ఎవరేమనుకున్నా ఏమైనా కూడా మీరు కంబ్యాక్ ఇచ్చేశారు, నో ప్రాబ్లం. యాక్టివేటెడ్ అయినట్టు మనకి ఈ సినిమా మొత్తం ఉంటుంది అయ్యా. కంపల్సరీ మీరు ఏం చూడొచ్చు. రాకపోతే మాస్ సీన్స్, ఆ ఫైట్స్, ఆ డైలాగ్స్, ఆ డైరెక్షన్ లో డైలాగ్స్ మాత్రం మంచి హైలైట్ అనిపిస్తాయి. డబుల్ స్మార్ట్ శంకర్ అంటే మనకి మూవీ బాగా చూసుకుంటే మనకి ఎక్స్పెక్టేషన్ తో బాగా అంటే దాంట్లో మనకి మాస్ సీన్స్ బాగా రివీల్ చేశారు. అంటే డైలాగ్స్ కానీ మదర్ సెంటిమెంట్ కానీ బాగా రివీల్ చేశారు. మనకి బాగా కనెక్ట్ అవుద్ది మన సెంటిమెంట్. ఆల్ ఇయర్ కంబ్యాక్ కామెడీ మనకి హైలైట్ అనిపిస్తుంది. మూవీకి కంపల్సరీ కూడా చూడండి మీరు. ఆల్ ఇయర్ కామెడీ అయితే ఎక్సలెంట్ అనిపించింది. కంబ్యాక్ అంటే ఆల్ ఇయర్ క్యార్ గ్యాప్ తర్వాత మనకి కామెడీ పరంగా ఆల్ ఇయర్ మంచి కంబ్యాక్ ఇచ్చారు. కామెడీ పరంగా చూసుకుంటే మూవీ కంపల్సరీ చూడొచ్చు. అంటే దీంట్లో మనకి డబుల్ అంటే టూ సీన్ అంటే డబుల్ యాక్సిడెంట్ చూపిస్తారు. మనకి టూ సీన్ యాక్టివేట్ చూపిస్తారు. అది మాత్రం హైలైట్ అనిపిస్తుంది. డాన్స్ కానీ హీరోయిన్ క్యారెక్టర్ తీసుకున్న హీరో హీరోయిన్ క్యారెక్టర్ ఉమెన్స్ హార్ట్ లో ఆ సీన్స్ కానీ మనకి హైలైట్ అనిపిస్తుంది. కావాలంటే డబుల్ స్మార్ట్ శంకర్ కంపల్సరీ వాచ్ సినిమా అయితే నిజంగా చాలా చాలా బాగుంది. స్పోర్ట్స్ శంకర్ సీక్వల్ అంటే చాలా ఎక్స్పెక్ట్ చేసింది కానీ దానికి మించింది అన్నమాట. పూరి గారి డైరెక్షన్ గానీ స్క్రీన్ ప్లే డైలాగ్స్ ఆ కసి అనేది చాలా చాలా కనిపించింది అన్నమాట. నిజంగా చెప్తున్నాను, మైండ్ బ్లోయింగ్ కదా. రామ్ గారి క్యారెక్టర్ చేసిన చాలా బాగుంది. ఆ డైలాగ్స్ కానీ ఆ ఎనర్జీ గానీ ఆ ఫైట్స్ గానీ నిజంగా చూస్తుంటే మైండ్ పోతుంది. అసలు థియేటర్ కి ఆడియన్స్ కి ఇది కావాలన్నమాట. చాలా చాలా బాగుంది. ఆగస్ట్ 15th వచ్చింది అన్నమాట సినిమా. నిజంగా గూస్ బంప్స్ వస్తున్నాయి ఒక్కొక్క సీన్స్ చూస్తుంటే. సో ఆ చిప్పు మార్చడం కానీ ఆ సంజయ్ దత్ గారి క్యారెక్టర్ కానీ చాలా అంటే చాలా బాగుంది. నిజంగా పాటలు అయితే స్టెప్స్ చాలా బాగున్నాయి. ఇంట్రొడక్షన్ సాంగ్ కానీ లేకపోతే మారు ముంత చోడు చింతా సాంగ్ కానీ చాలా బాగుంది. అలాగే హీరోయిన్ గ్లామర్ మెయిన్ ఆలీ గారి కామెడీ ఉంటుందన్న నిజంగా ఎక్కడి నుంచో వేరే కడవల నుంచి తీసుకొస్తారు అనమాట. ఆ క్యారెక్టర్ అయితే భలే నవ్వుకుంటారు అనమాట. అలాగే తెలంగాణ స్లాంగ్ లో వచ్చిన ప్రతి డైలాగ్ తేలింది అనమాట. చాలా చాలా బాగుంది. పూరి గారికి ఒక బ్లాక్ బాస్టర్ అనమాట. చాలా చాలా సంవత్సరాల తర్వాత లైగర్ తర్వాత చాలా కసితో తీశారు. చాలా బాగుంది అన్న స్క్రీన్ ప్లే డైరెక్షన్ స్టోరీ క్లైమాక్స్ అన్ని గూస్ బంప్స్ అనమాట. నిజంగా చూస్తుంటే అందరు హ్యాపీ అన్న ఫుల్ హ్యాపీ. సో అందరు థియేటర్ వచ్చి చూడండి. డబుల్ స్మార్ట్ మిమ్మల్ని అయితే అసలు డిసప్పాయింట్ చేయదు. సినిమా సూపర్ ఉంది బ్రో. పూరి సార్ కంబ్యాక్ అని చెప్పుకోవాలి. ఎవరైతే పూరి సార్ పని అయిపోయిందో ఒకసారి ఆలోచించుకోవాలి. పూరి సార్ తీసుకున్న సినిమాలు అన్ని ఆ డైలాగ్స్ సూపర్గా పేలుతాయి. దయచేసి పూరి సార్ తక్కువ చేసిన వాళ్ళకి ఇది ఒక గుణపాఠం. సో ఎవ్రీ వన్ హ్యాస్ టు వాచ్ దిస్ మూవీ. రామన్న ఎనర్జీ ప్లస్ అలీగర్ కామెడీ, పూరి సార్ డైలాగ్స్ ఎగిపడి సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. బ్రో ఎలా ఉంది సినిమా? ఎలా ఉంది మూవీ? చాలా బాగుంది. రిస్పాన్స్ చేశారు. పూరి కంబ్యాక్ బ్రో లైగర్ తర్వాత.